రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఇవాల్టి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. ఇంకో 24 నుంచి 48 గంటలు చాలా కీలకమైందని చెప్పారు వైద్యులు. నిన్నటితో పోల్చితే ప్రస్తుతం నిలకడగా ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్లో ఆయనకు వైద్యం కొనసాగుతోంది. మెడిసిన్స్ సాయంతో క్రిటికల్ కేర్లో ఆయనకు వైద్య సాయం అందిస్తున్నారు. నిన్నటితో పోల్చితే బీపీ లెవెల్స్ నార్మల్కు చేరుకుంటున్నాయి. లంగ్స్లో నీరు తొలగిస్తున్నారు వైద్యులు. మెడిసిన్స్కు తమ్మినేని స్పందిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇవాళ ఆరోగ్యం స్టేబుల్గా ఉంటే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. 50% పైగా స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు ఏఐజీలో చికిత్స పొందుతున్న తమ్మినేని రాజకీయ నేతలు పరామర్శిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తమ్మినేనిని పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు విహెచ్. సిపిఎం సీనియర్ నాయకులు రాఘవులు కూడా తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు. రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కమిడి వీరభద్రం అనారోగ్యం మూలంగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుంది. నిన్నటికి వాళ్ళకి కూడా చాలా మెరుగుపడింది. ఇంకో 2 రోజుల్లో సాధారణ స్థితికి ఆరోగ్యం వస్తుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. ఆయన హృద్రోగ సంబంధమైన వ్యాధితోటి ఇక్కడ ఆసుపత్రిలో చేరారు. అది ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చిందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పారు. అయితే శ్రేయోభిలాషులు, మిత్రులు, పెద్దలు, ఇతర రాజకీయ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆయన్ని చూడాలని చెప్పేసి వస్తున్నారు. అయితే ఎక్కువ మంది సందర్శకులు ఉంటే ఇది రికవర్ కావడం ఆలస్యం అవుతుందని చెప్పేసి వైద్యులు చెప్తున్న నేపథ్యంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు సందర్శనకు రావద్దని, చూడటానికి రావద్దని చెప్పేసి 2-3 రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది పూర్తిగా, అప్పుడు ఆయన్ని పరామర్శించడానికి రావచ్చు అని చెప్పేసి వారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని వారిని ఈ 2-3 రోజుల పాటు చూడటానికి రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, బలరాం, ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నిన్న హాస్పిటల్లో చేరిన సందర్భంతో పోల్చుకుంటే ఉదయం నుంచి కూడా ఆయన వైద్యులకు సంబంధించిన, ఆ వైద్య బృందానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఆయన సహకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఏజ్ హాస్పిటల్ వర్గాలు కూడా ఆయన హెల్త్కు సంబంధించి ఒక తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. నిన్నటితో పోల్చుకుంటే ఉదయం నుంచి కూడా ఆయన ఇద్దరు సంబంధించిన వైద్య బృందానికి సంబంధించిన ట్రీట్మెంట్కి ఆయన సహకరిస్తున్నారు. పల్స్ రేటు కూడా నార్మల్గా ఉంది. ఇక బీపీ షుగర్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. ప్రస్తుతానికైతే వివిధ రకాల సంబంధించిన మెడిసిన్స్తో ఆయనకి వైద్యం అందిస్తున్నట్టుగా చెప్పారు. ఇక నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరినప్పుడు లంగ్స్లో నీరు చేరుకుంది. నీరును కూడా దశల వారీగా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక మరొక 48 గంటల పాటు ఐసీయూలో ఉండి వెంటిలేషన్ మీద ఆయన ఉండాల్సిన అవసరం ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఇక ఆయన అస్వస్థ గురైన నేపథ్యంలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న నేపథ్యంలో కూడా ఆయన్ని చూసేందుకు పార్టీ వర్గాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా పార్టీ సంబంధించిన రాష్ట్ర నాయకత్వం కూడా ప్రస్తుతం ఆయన నిన్నటితో పోల్చుకుంటే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది కాబట్టి ఎవరు ఆసుపత్రి వద్దకు రావద్దు, కొంత స్టెబిలిటీగా ఉంది, మరొక 48 గంటల పాటు కూడా ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతారు కాబట్టి ఆయన కోలుకొని పూర్తిగా ఆరోగ్యంగా బయటకు వస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆయన అనారోగ్యంగా ఉన్న వార్త తెలుసుకున్న వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా ఆయన్ని పరామర్శించుకొచ్చి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు కూడా చేరుకొని ఆయన ఐసీయూలోని ఆయన పరామర్శించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఆరా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 48 గంటల పాటు ఐసీలోనే కృత్రిమ శ్వాస ద్వారా ఆయనకి అత్యవసర చికిత్స అందిస్తామని చెప్తుంది. నిన్నటితో పోల్చుకుంటే కొంత పల్స్తో పాటు బీపీ లెవెల్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. ఇక శ్వాసను కూడా 50% ఆయనే తీసుకున్నట్టుగా వైద్యులు చెప్తున్నారు కాబట్టి 48 గంటల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన హాస్పిటల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఉన్నట్టుగా ఏజ్ హాస్పిటల్ సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. బలరాం, కిరణంటే తమ్మినేని వీరభద్రం కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు? మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలు, కార్యకర్తలు కొంత ఆందోళన ఉంటుంది. అటువంటి వారికి ఎటువంటి మెసేజ్ చెప్తూ ఉన్నారు?
నిన్న సాయంత్రం ఆయన్ని అత్యవసరంగా హైదరాబాద్కు తరలించాలంటూ ఖమ్మంలోని ప్రైవేటు వైద్యులు సూచించిన నేపథ్యంలో హుటాహుటిన గ్రీన్ ఛానల్లో కూడా హైదరాబాద్లోని ఏజ్ హాస్పిటల్కి తరలించాడు. నిన్న ఆయన ఆసుపత్రిలో చేరిన సందర్భంలో 4 గంటల ప్రాంతంలో కొంత క్రిటికల్గా ఉన్నారు. అప్పుడు ఆయన కొంత అప్స్టాండింగ్లో ఉన్నారు కాబట్టి కొంత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసరంగా ఆయనని ఐసీలో ఉంచి అప్పటికే ఏజీ ఆసుపత్రి వైద్యులు కూడా అత్యవసర చికిత్సని ప్రారంభించిన నేపథ్యంలో ఆయనకి కొంత సుమారుగా అప్పటికి 24 గంటల పాటు కూడా ఆయన అబ్జర్వేషన్లో ఉండాలి, ఐసీలో ట్రీట్మెంట్ అందించాల్సి కూడా అప్పటికి చెప్పారు. ముఖ్యంగా లంగ్స్లో కొంత ఇన్ఫెక్షన్ రావడం, నీరు చేరుకోకపోవడంతో కూడా కొంత సమయం పడుతున్నట్టు కూడా కుటుంబ సభ్యులకి ఐజీ హాస్పిటల్ వైద్యులు చెప్పడం జరిగింది. 8 గంటల పాటు శ్రమించి దశల వారీగా ఆయన లంగ్స్లో పేరుకుపోయిన నీటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి ఉదయం నుంచి కూడా పార్టీ ముఖ్య నాయకులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. ఇక మరొక 48 గంటల పాటు ఐసీలోని ఇంటెన్షన్ కేర్లో ఆయన ఉండాల్సింది కాబట్టి పార్టీ శ్రేణులు ఎవరు కూడా హాస్పిటల్కు రావద్దని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీబీ రాఘవులు కూడా మీడియాతో మాట్లాడుతూ నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన వైద్యానికి కొంత సహాయం చేస్తున్నారు, ఆయన ఆర్గాన్స్ కూడా కొంత డెవలప్ అయినట్టుగా చెప్పిన నేపథ్యంలో కూడా పార్టీ శ్రేణులు ఎవరు హాస్పిటల్ వద్దకు రావద్దంటూ కూడా పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.